ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ ప్రకృతి విధానాన్ని నేను ఆచరించటం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొంది మనసు మంచిగా మారి ఈ విధానంలో ఉండే మంచి అలవాట్లను సమాజానికి తీసుకెళ్ళి పంచితే బాగుండు అని ఒక దృఢ సంకల్పం చేసుకుని నేను చేసే ఉద్యోగాన్ని కూడా మానేసి ఈ విధానాన్ని ప్రచారం చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలని నేను గట్టి నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడు నేనప్పుడు యాక్సిడెంట్ అయి రెండు మూడు చోట్ల కాళ్ళు ఎముకలు విరగటం ద్వారా ఆరు నెలలు రెస్ట్ తీసుకున్నాను మంచం మీద ఆరు నెలలు పడుకున్నప్పుడు ఈ విధానాన్ని ప్రచారం కాస్త ఆసనాలు నేర్పడం వచ్చిన వారికి సలహాలు చెప్తూనే ఎక్కువగా కాస్త పుస్తకాలు చదవటం కానీ ఆధ్యాత్మిక సంబంధమైనవి కొంచెం మంచి మంచిగా టేప్స్ ఉండేవి ఆధ్యాత్మిక విషయాలు అలాంటివి వినేవాడినప్పుడు ఒక మాట నన్ను భలే ఆకర్షించింది సత్యాలను అమ్మకూడదు ఇది ఋషి వాక్యము అని నేను వినటం జరిగింది అమ్మితే అది సత్యం కాదట అందుకని సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి సత్యాలను మనం వ్యాపార దృష్టితో కూడా అమ్మకూడదు దాన్ని సొమ్ముతో చూడకూడదు అని ఒక మాట నన్ను బాగా ఆకర్షించి ఈ విధానాన్ని ప్రచారం చేసేటప్పుడు ఎవరి నుంచి కూడా మనం డబ్బు తీసుకోకూడదు అంటే మనం చెప్పే మంచి విషయాలు సమాజానికి వాళ్ళు ఉపయోగించుకుని బాగుపడితే అంతకంటే ఇంక అదృష్టమేముంది అంచేత వీటిని డబ్బుకి అమ్మటమో అని అలవాటు పడ్డాము అంటే డబ్బు పెరిగే కొద్దీ డబ్బు వచ్చే కొద్దీ ఈ చెప్పే విషయాల్లో కానీ మార్పులు వచ్చేస్తే మనసు కలుషితం అవుతుంది అందుకని ఋషులందరూ కూడా చూడండి ఏం డబ్బు తీసుకుని మనకు యోగా ఇచ్చారు ఏం డబ్బు తీసుకుని ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చారండి మరి గణిత శాస్త్రం అంతరిక్ష శాస్త్రం ఋషులు ఎంత ఇచ్చారండి సంస్కృతిని ఎట్లా ఇచ్చారు అలాగే ధ్యాన మార్గాన్ని ఋషులు ఎలా ఇచ్చారు మరి ఇవన్నీ వాళ్ళకి తెలిసిన విద్యను అమ్మారా వాళ్ళు గురు పరంపరగా ఒకరి నుంచి ఒకరికి మంచి వెళ్ళాలి సమాజంలో అందరూ బాగుండాలనే సంకల్పం వాళ్ళు చేశారు ఆ మాటలు వినేసరికి వీటిని ఎప్పుడు కూడా డబ్బు కోసం అమ్మి నేను చెప్పకూడదు ఎవరి నుంచి కూడా ఈ విధానం ద్వారా ప్రజలకు ప్రచారం చేస్తూ మంచి విషయాలు చెప్పి నేనెప్పుడు ఒక్క రూపాయి కానీ వస్తువు కానీ గిఫ్ట్ కానీ ఇట్లా టచ్ చేయకూడదు అని ఒక నియమం పెట్టుకుని నేను ప్రచారం చేయటం ప్రారంభించాను మా తండ్రి గారిని ఒక మాట అడిగాను ఎప్పుడు ఎవరి నుంచి ఒక రూపాయి తీసుకోకుండా చేద్దామనుకుంటున్నానండి ఉచితంగా అన్నాను మనకు తినడానికి భోజనానికి సరిపడ ఉంది కదా అది చాలు కదా ఇంకెందుకు మిగతాది ఇంక అవసరమే లేదు కదా జీవితకాలం అట్లా చేస్తే చాలా మంచి ఆలోచన బాబు అన్నారు మా నాన్నగారు ఆయనకు అలాంటి భావాలు ఉన్నాయి కాబట్టి నన్ను ప్రోత్సహించారు ఇప్పుడు నేను నైంటీ త్రీ నుంచి మరి ఎన్ని వేల ప్రసంగాలు చెప్పటానికి ఏ ఊరు వెళ్ళినా ఎవరి నుంచి వన్ రూపీ నేను తీసుకోలేదు మరి ఎప్పుడూ కూడా ఒక రైల్ టిక్కెట్ కానీ బస్ టిక్కెట్ కానీ ఒక్కరి నుంచి కూడా నేను టచ్ చేయలేదు అట్లాగే ముఖ్యంగా ఏ టీవీ ఛానల్స్కి ఇచ్చినా రేడియో స్టేషన్స్కి నా ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్ళి వందల ఎపిసోడ్స్ అందించుంటాను అలా కాని ఎప్పుడు కూడా వన్ రూపీ వన్ ఛానల్ నుంచి కూడా నేను టచ్ చేయకూడదనుకున్నాను ఈరోజుకు టచ్ చేయలేదు అలాగే ఏ ఒక్క ఆర్గనైజర్ నుంచి కూడా ఏ ఒక్కటి ఎప్పుడన్నో గెస్ట్ హౌస్లో నేనున్నా డబ్బు నేను కట్టుకున్నా తప్ప ఒక్కరి నుంచి కూడా టచ్ చేయకూడదు అనుకున్నాను ఎన్నో వేల యోగా కార్యక్రమాలు పబ్లిక్గా పెట్టి వేల మందికి శిక్షణ ఇచ్చి ఉంటాను కానీ వన్ రూపీ ఫీజు పెట్టకూడదు అనుకున్నాను ఎప్పుడూ పెట్టలేదు ఇప్పుడు ఈరోజు వరకు కూడా సత్యనారాయణ రాజుకి ఒక రూపాయి ఇచ్చాను అని అనమానండి ఎవరినైనా నేను వ్యక్తిగతంగా ఎవరి నుంచి ఒక్క రూపాయి కానీ గేది ముట్టుకోలేదు మరి నేను ఇన్ని సంవత్సరాలు ఎలా చేశాను నేను రాసిన పుస్తకాలు ఇక నైంటీ సిక్స్లో మొదటి పుస్తకం రాశాను నేను అప్పటి వరకు తండ్రి గారి డబ్బుతోనే నేను భోజనం ఖర్చులు వాడుకునేవాడిని ఇక నైంటీ సిక్స్లో బుక్ రాసిన దగ్గర నుంచి ఆ బుక్స్ సేల్ అయితే వచ్చే డబ్బుతోనే నా భోజనము నా ట్రాన్స్పోర్ట్ నా మెయింటెనెన్స్ సరిపోయేది అట్లా ఇన్ని సంవత్సరాలుగా నేను భోజనం చేస్తున్నది ప్రజలకు ఉపయోగపడింది ఏ ఊరన్నా వెళ్ళింది ఫ్లైట్ కొనుక్కున్నా కారుకి డీజిల్ కొట్టించుకున్న ఇదంతా కూడా నా బుక్స్ మీద వచ్చే దాంతోనే నేను బ్రతకటం జరుగుతుంది ఇప్పుడు కూడా అట్లాగే మరి సత్యనారాయణరాజుకి ఏమన్నా ఆస్తులు వెనకాల ఉన్నాయా అని మీరు అనుకోవచ్చేమో నేను నైంటీ త్రీలో ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను ఊరూరు తిరిగేటప్పుడు ఎవరి నుంచి ఒక్క రూపాయి ప్రచారానికి ఈ మంచి విషయాలు చేసేటప్పుడు తీసుకోకూడదని అలాగే ఇంకొక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ పాస్తి కూడా సెంటు భూమి నేను తీసుకోకూడదు అనుకున్నానండి అంటే తల్లిదండ్రులకి కొంత ఆస్తి అనుకో పిల్లలందరికీ కొంత కొంత పంచుతారు కదా అలా మరి నేను తీసుకుంటే పది ఇరవై ఎకరాలు వస్తాయి నాకు కూడా కానీ నా ప్రిన్సిపల్ అది అసలు ఏమి తల్లిదండ్రులు మంచి గుణాలు ఇచ్చారు దానికి మించిన ఆస్తి ఇంకేముందండి మంచిగా జీవితాన్ని ఉపయోగించు బాబు సమాజానికి డబ్బు లేకుండా అన్నారు అంత మంచి మాట అదృష్టం ఇచ్చినందుకు వివాహం కానప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో మనం ఉంటాం కానీ అలాంటప్పుడే నన్ను ఇంత ప్రోత్సహించారంటే అంత బాగా ఇచ్చిన ఆస్తి వెనక ఈ ఆస్తులు ఎందుకు నాకెప్పుడు వాళ్ళ నుంచి వచ్చే సెంటు భూమి కూడా నేను ముట్టుకోకూడదు అనుకున్నాను ఈరోజుకు మీరు చూస్తే సత్యనారాయణరాజు పేరు మీద ఒక ఇల్లు కానీ ఒక ఆస్తి కానీ ఒక సంపద కానీ ఇప్పటికి లేదు లైఫ్లో ఉండదు భార్యను కూడా కట్టుబట్టలతో రావాలని రిస్ట్రిక్షన్ పెట్టి మరీ పెళ్లి చేసుకున్నా నేను అంటే నేను బ్రతకటానికి భోజనం ఉంటే చాలు కాస్త ప్రజలకు వెళ్ళి చెప్పటానికి నాలుగు డబ్బులు కాస్త రైలు ఖర్చులు బస్సు ఖర్చు లేకపోతే కారు ఖర్చుకొస్తే వస్తే చాలు అది ఇప్పుడు అట్లాగే నాకు జేబులో ఐదు పదివేలు తప్ప నాకు ఎప్పుడు ఏమి ఉండవు నేను అలాగే ఉన్నాను అలాగే ఉంటాను మరి ఎందుకు అంటే మరి నా ఆస్తి ఏంటో తెలుసా మీ అందరి హృదయాల్లోనే నా ఆస్తి అది నేను ఆశించింది వివేకానందుడు యొక్క ఒక మాట నన్ను బలి ఆకర్షించింది ఆ నైంటీ త్రీ బెడ్ మీద ఉన్నప్పుడే పరుల కొరకు జీవించిన వారే జీవించి ఉన్నట్లు మిగిలిన వారు జీవించి ఉన్నా మరణించినట్లే మనం అందరం కూడా ఏదో పుడతాం చనిపోతుంటాం కానీ ఎంత డబ్బున్నా పోయాక వాళ్ళ గురించి ఎవరు తలుచుకోరు గుర్తుపెట్టుకోరు మనం బ్రతికుండగానే ప్రజల హృదయాల్లో జీవించి ఉండాలి మనం పోయినా కానీ వాళ్ళందరి హృదయాల్లో ఒక మంచి పని చేసేది కనుక వాళ్ళ బాగు కోసం మనం చేసే తపన కనుక నిజమైందైతే ఎప్పుడు చనిపోయినా కానీ ఎప్పుడు జీవించే ఉంటాము అనేది నన్ను ప్రేరణ కలిగించిన విషయం అందుకని డబ్బులు అవసరానికి ఉంటే చాలు బ్రతకటానికి అందుకని ఈరోజుకి నాకు ఏటీఎం కార్డు లేదు ఏటీఎం కౌంటర్కి నేను ఒక్కసారి కూడా ఎంటర్ అవ్వలేదండి ఈరోజుకి ఒక్కరోజు నేను వెళ్ళి బ్యాంకులో డబ్బు డ్రా చేయలేదండి ఈరోజుకి మీకు ఇదంతా చెప్తే ఎంత విచిత్రంగా ఈరోజు అనిపిస్తుందో అందుకనే నేను ఇంత సంతోషంగా ఆనందంగా ఎందుకు ఉండగలుగుతున్నానంటే ఏమీ లేదు కాబట్టి అవన్నీ బాగా ఉంటే ఇంకా పెంచుకోవాలి దాన్ని ఎట్లా కాపలాగాసుకోవాలనే బాధ అంతా చాలా ఉంటుందన్నమాట అందుకని ఇంత నిశ్చింతగా మీలాంటి వారికి నాలుగు మంచి విషయాలు చెప్పుకునే అదృష్టం కలిగినందుకు నేను అదే నిజమైన ఆస్తిగా భావిస్తుంటా ఇప్పుడు కూడా అందుకని మీ అందరికీ తెలుసో కొన్ని జీవన విధానంలో ఉన్న తప్పుల్ని ప్రకృతి విధానంలో ఉన్న మెలకువలు తీసుకొచ్చి అందించి మీ మనసుల్ని సంస్కరించి మంచివైపు మీకు తీసుకెళ్లే నాలుగు మాటలు చెప్పటం కూడా అమ్మితే ఎలా అని నాకు అనిపించి నేను ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అలా ఉన్నాను జీవించినంతకాలం అలా ఉంటాను అందుకని మరి మీ అందరికీ ఇలాంటి నాకు ఆస్తి ఒక్క రూపాయి లేదు నాది సున్నా అని అంటే మీకు మరి మరి ఆశ్రమంతా ఎట్లా పెట్టారండి అనొచ్చు ఈ ప్రకృతి ఆశ్రమ విజయవాడలోది ఇండియాలోని బిగ్గెస్ట్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూషన్ మరి అది ఎలా పెట్టాం అది ఎవరిది ఈ విషయాలన్నీ ఇంకొక వీడియోలో మీకు ఆఫీషియల్ పర్సనల్ ఎపిసోడ్స్లో అందించే ప్రయత్నం చేస్తాం అంచేత నేను నైంటీ త్రీలో మొదలుపెట్టినప్పుడు సత్యాలను అమ్మకూడదు అమ్మితే అది సత్యం కాదు సత్యాలను అమ్ముడు పోకూడదు ఎప్పుడు కూడా అనే మాట కట్టుబడి ఉన్న ఎప్పటికీ సత్యనారాయణ రాజు ఎవరి నుంచి ఒక వస్తువు కానీ గిఫ్ట్ కానీ ఒక రూపాయి డబ్బు కానీ ఎప్పుడు తాకడు ఒక్క రూపాయి డొనేషన్ కూడా నేను వ్యక్తిగతంగా ఎవరిది ఈరోజుకి యూజ్ చేసుకుని ఉండలేదు అంత సత్యంగా నేను ఉండాలనుకున్నాను ఇప్పుడు వరకు ఉన్నాను ప్రాణం ఉందంతవరకు అలా ఉండాలనే దృఢ సంకల్పం నాలో ఉంది కాబట్టి ఆ నియమాన్ని తప్పకుండా నా జీవితాన్ని కొనసాగించగలను అని ఒక ఆదర్శప్రాయంగా ఉంటూ పది మందికి మంచిని చేరవేసే ఈ అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది మరి మీ అందరి హృదయాల్లో ఈ మంచి విషయాలు తీసుకువెళ్ళి కాస్త మంచి వైపు నడిపిస్తున్నందుకు అదే నా ఆస్తిగా భావిస్తుంటాను మీ అందరి ఈ కార్యక్రమాలను చక్కగా ఆదరిస్తున్నందుకు కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నందుకు మంచి వైపు నడుస్తున్నందుకు మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు